వరదలతో లక్షల ఎకరాల్లో పంటలు మునిగి రైతులు బాధల్లో ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. దళిత సమాజాన్ని కించపరిచేలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం కోసమా ఆత్మ బలిదానాలు జరిగిందని ప్రశ్నించారు. పరాయివాడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరమండి, ఈ ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ఇక్కడే పాతిపెట్టమన్న కాలోజీ మాటలను గుర్తు చేశారు. తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. వినాయక చవితిపై పోలీసుల ఆంక్షలు సరికాదన్నారు సంజయ్. కాళేశ్వరం నీళ్లు ఈ ప్రాంతానికి ఇస్తానని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ కు తీసుకుపోతుండని విమర్శించారు మాజీ మంత్రి బాబుమోహన్. ఒక ఎమ్మెల్యే పోయినట కేసీఆర్ కుటుంబం దగ్గరికి అడిగా, కేసీఆర్ కుటుంబం దగ్గర లింగురి ముగ్గురు కూడా ఉంటారు కదా, పోయినట పోయినాక నేను అడిగిందట, ఏమైనా పెద్ద మనిషి మరి పైసలు సంపాదించుకుంటున్నావా అని అన్నట. ఇక్కడ సార్ ఒక్క పైసలు వస్తారే చేస్తారు అన్నట. నాకే కదా సార్ సర్పంచ్ కూడా పైసలు వస్తారు, సర్పంచ్ అందరూ ఎమ్మెల్యే ఇబ్బంది పడుతుంది సార్, మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి వచ్చే మళ్ళీ పైసలు సార్ ఎట్లా సార్ అన్నట. పోయి ఆ పెద్ద మనిషి చెప్పాడట, పైసలు ఖర్చు పిచ్చారా తెలియదా నీకేమో, పోయి భూములు ఖర్చు చేసుకపోవా అన్నట. ఏది ఖర్చు చేస్తారంటే నువ్వు ప్రభుత్వ భూములు ఎక్కడున్నా ఏదైనా ఫైల్ చేసుకుంటూ క్లియర్ చేసి పడితే సందేహ పెడతాను అన్నమాట. నువ్వు మళ్ళీ ఎన్నికల వరకు 100 కోట్లు నీకుంటుందే టికెట్ లేకుండా మాత్రం అయ్యా, అది ఎక్కడ తెలుసా ఎస్సీ రిజర్వ్ న్యూస్వర్గంలో. ఇంత ఘోరం ఉంటుంది అన్న, టి అంటేనే తుగ్లక్, దానికి నాయకుడు కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ అంటేనే తుగ్లక్ పార్టీ అవునా కాదా, ఒకటేమో తాలిబాన్ పార్టీ అది టీఏ. ఏది ఏది తాలిబాన్ పార్టీ ఇక్కడ ఉంది అది తెలంగాణలో. ఉదయం బయలుదేరితే రాంగరాంగ ప్రజలు బాధలు చెప్పుకుంటున్నారు, రాంగరాంగ రోడ్ వేయడానికి మేము జాగలు ఇస్తామన్నా, మా జాగలు ఇస్తే ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానడు, అడ్రస్ లేకుండా వేరు, ఆ చిన్న గుడిసెలో నేను మా అమ్మ నాన్న మా భర్త మా పిల్లలు ఎట్లుంటామని మేము లోపలికి చూస్తే నిజంగా ఇంతకంటే ఘోరమైన బతికి కొట్టుంటుంది అన్న. ఎస్సీ కాలనీ అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీలంటే బాగా ప్రేమ ఉందట నాకు. అంబేద్కర్ జయంతి మాత్రం రాడు, అంబేద్కర్ వర్ధంతి మాత్రం రాడు. గీర వర్షాలు వేస్తున్నాయి సార్, గీర వర్షాలు వచ్చి ఉడకబోతున్నాయి తెలంగాణలో. నిన్న సర్వే చేసారు 6.5 లక్షల ఎకరాల పంట ముడిగిందట, మనుషులు చచ్చిపోయారు సార్. ఏ భూముడు ఏం పీకడానుకున్నావు సార్, నేను అడితే ఇంత వరకు ప్రశ్న లేదు, ఇక్కడ ఏం పీకడు అక్కడ ఏం పీకడు, వీకేది ఏం లేదు, పీకేది అంటే ఫామ్ హౌస్ లో పీకాడు, ఏం పీకాలి వీకాల సింగూర్లు చూపించి ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ లో వాటర్ ట్యాంక్ అని ఇట్లా పండు కొరికే వాళ్ళు. ఈ సింగూర్లో ముంపుకు గురైన ఊర్లన్నీ అందోలు నియోజకవర్గ ప్రజలే. కేసీఆర్ గారు ఏమన్నారు, మెదకు మొత్తం మెదక్ జిల్లా అంతా సస్యశ్యామలు కావాల్సిందే, ఇక చూసుకో నీళ్లు వదులుడే వదులుడు హైదరాబాద్ సుక్కపోని అని అన్నాడు. మళ్ళా తర్వాత కొంతకాలానికి కాళేశ్వరం అన్నాడు, కాళేశ్వరం నీళ్లు తెచ్చి సింగూర్ను కలుపుతా 3 పంటలు అబ్బబ్బబ్బబ్బబ్బ ఇక చూసుకో మెదక్ ఉమ్మడి జిల్లా మొత్తం నీళ్లే నీళ్ళు అన్నాడు. జరిగిందా మరి? అసెంబ్లీలో మాట్లాడినా సార్ కాళేశ్వరం నీళ్ళు వస్తాయంటున్నారు, మరి ఇటుక గీత ఇటుక గీత అన్నారు, ఎటు పోతాయి అని అడిగి చూసినవా, ఎంత చూసారు కాడు చాలా చూసారు కాడు బాబమ్మను బాబమ్మను, ఇక ఈ పచ్చ గీత నీదే ఈ ఎర్ర గీత నీదే అన్నాడు. ఎర్రది లేదు పచ్చది లేదు, నీళ్లు మాత్రం ఆయన ఫామ్ హౌస్ కాడికి వచ్చి ఆగినాయి, ఇక ఆ నుంచి బయటికి రావట్లే. పని చేయడానికి నేను వచ్చాను, దోచుకోవడానికి ఆయన వచ్చాను. దగ్గర దగ్గర 200-300 ఎకరాలు కబ్జాలు సార్, రేపు నేను బయటప్పుడు చూపిస్తా. ఒక్క ఉద్యోగం లేదు, నీళ్ళెట్టాగా లేవు, ప్రగతి భవన్ కాడ నుంచి అటు నుంచి ఆయన ఫామ్ హౌస్ పోయినాయి నియామకాలు.